సీమలోకి ఎంటర్ అయిన క్యాపిటల్ సీన్ ఇప్పటిదాకా కోస్తాలో సాఫీగా పాదయాత్ర సీమ మేధావుల వార్నింగ్ తో ఇక పేచీయేనా వ్యతిరేకంగా గళమెత్త బహిరంగ సభలు ప్లాన్ చేయొద్దు సీమ మేధావుల ముందస్తు వార్నింగ్ యాత్రలో మలుపు ఇన్నాళ్లు అమరావతి పాదయాత్ర ప్రశాంతంగా జరిగింది అక్కడక్కడ పోలీసుల ఆంక్షలు తప్ప పెద్దగా ఇబ్బంది లేదు ఇప్పుడు యాత్ర సీమలో కడుగు పెట్టింది అదే టెన్షన్ క్రియేట్ చేస్తోంది ఎందుకంటే సీమలో హైకోర్టు వద్దని చెప్పే వాళ్ళు తమ దగ్గర సభలు పెట్టడం ఏంటన్నది మేధావుల అభ్యంతరం అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో యాత్ర చేస్తున్నారు ముప్పై ఏడవ రోజు యాత్రని కొనసాగిస్తున్నారు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్ని దాటుకుని రైతులు చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టారు కర్నూలులో హైకోర్టు పెట్టొద్దని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేసేవారు తమ ప్రాంతానికి వచ్చి సభలు పెట్టడం ఏంటన్నది మేధావుల ఫోరెన్ సభ్యుల ప్రశ్న రాయలసీమ అభివృద్ధి చెందకూడదా అని ప్రశ్నిస్తున్నారు మేధవులు అమరావతి రైతులకు మద్దతిస్తోన్న పార్టీలు సైతం కర్నూల్లో హైకోర్టులో హైకోర్టు ఉండాలో వద్దో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పాదయాత్ర చేసుకుని వెళ్లిపోవాలని లేనిపోని వ్యాఖ్యలు చేసి సీమ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నారు పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభలు పెట్టి సీమకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు సీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తం రెడ్డి సభకు అనుమతి కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం అమరావతి రైతులు చెప్తున్నట్టు రాయలసీమ ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకం కాదు హైకోర్టు కాదు మాకు రాజధానే కావాలి అన్నది మా డిమాండ్ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం తుంగభద్ర కృష్ణా నదుల పైన సిద్ధేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు వెడల్పు కాలువల వెడల్పు చెరువుల నిర్మాణం మాకు అనివార్యంగా కావాలి ఈ విషయాలు మా మనోగతం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు రెచ్చగొట్టే పద్ధతులు అవమానించే పద్ధతులు చేస్తున్న బిహేవియర్ వల్ల వచ్చిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రాజకీయ పార్టీలు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈరోజు అమరావతి యాత్ర చేస్తూ ఉంది రాయలసీమకు హైకోర్టు ఇచ్చేసి మిగిలిందంతా అమరావతిలో రాజధాని పెట్టమని చెప్పుంటే మీరు పాల్గొంటే ఓకే అసలు వాళ్ళు వస్తూ ఉండేదే రాయలసీమకు హైకోర్టు కూడా వద్దని రాయలసీమ హైకోర్టు వద్దని చెప్తున్న యాత్రలో రాయలసీమ హైకోర్టు కావాలని పార్టీలు ఎట్టా పార్టిసిపేట్ చేస్తాయి మీరు అమరావతి రైతులు సపోర్ట్ చేయండి రాయలసీమ ప్రజలకు ఏం చెప్తారో ఈ పార్టీలు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా రాయలసీమ ప్రజల అమాయకత్వాన్ని రాయలసీమ ప్రజల మౌనాన్ని చులకనగా చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికి కూడా ఈ పరిణామాలు కూడా మీ యాత్ర సాఫీగా మీరు చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేసి పోండి బహిరంగ సభలు పెట్టి ర్యాలీలు పెట్టి ఈ ప్రాంతాన్ని రచ్చగొడతానంటే మాత్రం ప్రతిస్పందన ఉంటుందన్న విషయాన్ని ప్రతిస్పందన ఎందుకంటే మీ కోసరం కాదు మా ప్రాంత ప్రయోజనాల కోసరం ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసరం ఉంటుంది మొత్తానికి అమరావతి రైతుల పాదయాత్ర ఇప్పుడు సీమ జిల్లాలో టెన్షన్ రేపుతోందనే చెప్పాలి మా ప్రతినిధి మురళి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల స్కెడ్యూల్ ఏంటి ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఎన్ని రోజులు అక్కడ యాత్ర చేయబోతూ ఉన్నారు సో అమరావతి నుంచి అంటే న్యాయస్థానం టు దేవస్థానం అని మొదలుపెట్టినటువంటి యాత్ర ముప్పై ఏడు రోజుల పాటు సాగింది గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ముప్పై ఏడు రోజుల పాటు సాగినటువంటి యాత్ర చిత్తూరు జిల్లాలోకి ఇవాళ ప్రవేశించింది చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ ప్రాంతంలోకి యాత్ర ప్రవేశించిన తర్వాత కొత్త టెన్షన్ అనేది మొదలైందని చెప్పాలి సో ఇప్పటి వరకు కూడా సో అక్కడక్కడ కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టారన్నటువంటి వివాదాలు అలాగే రాజకీయంగా రెండు పార్టీలు అంటే అంతే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తినటువంటి మాటల యుద్ధం మాత్రమే మనం చూసాం కానీ ఇప్పుడు చిత్తూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన తర్వాత అంటే మరొక పది రోజుల పాటు యాత్ర సాగాల్సి ఉంది ఈ నెల పదిహేడున యాత్ర తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగ సభకు అమరావతి జేఏసీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది అయితే పదిహేడున యాత్ర పూర్తయిన తర్వాత జరగాల్సినటువంటి ఆ సభ వేదిక కూడా ఇప్పుడు మారేటువంటి అవకాశం ఉంది ఎస్వి యూనివర్సిటీలో సభ ఏర్పాట్లకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి సభ నిర్వహించడంపై పూర్తి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి రాయలసీమ మేధావుల ఫోరం మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తిరుపతిలో సభ పెట్టడాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఒకవేళ కాదు అని ఇక్కడ బహిరంగ సభ పెడితే కనుక మా ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా నెలకొంది సో ఇప్పుడు కాళాశ్రీ నియోజకవర్గంలో సభ అనేది జరుగుతోంది సో ఎస్వి యూనివర్సిటీలో కనుక అనుకున్న విధంగా అనుమతి రాకుంటే కాళాశ్రీ నియోజకవర్గం అంటే రేణిగుంటలోనే బహిరంగ సభ ఈ నెల పదిహేడున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు అమరావతి జేఏసీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో రాయలసీమ మేధావుల ఫోరం ఒకటి చెబుతోంది సో రాయలసీమ చాలా కోల్పోయాం ఇప్పటికే కూడా శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం మేరకు రాయలసీమలో రాజధాని అంటే న్యాయ రాజధాని కోసం మేము అంగీకరించినప్పటికీ అది కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ అమరావతి పాదయాత్ర మేము ఎందుకు సమర్థించాలి ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు తలపెట్టినటువంటి యాత్రను తిరుపతిలో కూడా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ బహిరంగ సభ పెట్టి తమకు వ్యతిరేకంగా సభ నిర్వహించాలనుకుంటే మాత్రం తమ ప్రతి స్పందన అంతే స్థాయిలో ఉంటుందని కూడా రాయలసీమ మేధావుల ఫోరం చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం